రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెట్టెంలలో ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు ఉచిత అంబులెన్స్ ని అందజేశారు. ఈ అంబులెన్స్ ను ఎస్పీ రాహుల్ హెగ్జేతో కలిసి ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ చిన్నమనేని వికాస్ తమ ఫౌండేషన్ తరపున ప్రతి మారుమూల గ్రామానికి ఫ్రీ అంబులెన్స్ ఇస్తామన్నారు చిన్నమనేని. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకి నైపుణ్యం కల్పిస్తున్నామని చెప్పారు. మెడికల్ స్టాఫ్ ఎంత కష్టపడారో అండ్ వాళ్ళ లైఫ్ని ముందుకు పెట్టి మన అందరి లైఫ్ని కాపాడారు. సో అదేవిధంగా ఈ అంబులెన్స్ కూడా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్. సో చాలా విలేజెస్లో రూరల్ ఏరియాస్లో ఏమనో ఇష్యూ అయితే మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్గా కొన్నిసారి మనకు ట్రాన్స్పోర్టేషన్ దొరకడం కష్టమవుతుంది. సో ఈ ఒక అంబులెన్స్ ఈరోజు వట్టెంల గ్రామ పంచాయతీకి డొనేట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మన పోలీస్ అండ్ మెడికల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మనకు డే టు డే బేసిస్ ఉంటుంది. సో మనకు ఏదైనా అటెంప్ట్ మర్డర్ కానీ యాక్సిడెంట్ కానీ అయినప్పుడు మనం ఇమీడియట్గా నెక్స్ట్ మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ద మెడికల్ ఆఫీసర్స్. సో యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఎవరు భయపడే అవసరం లేదు. మళ్ళీ వాళ్ళని ఏమో హాస్పిటల్ తీసుకుని వెళ్తే మన మీద నేనే యాక్సిడెంట్ చేశానేమో అని అంటారు, లేదంటే మన మీద కేసు వస్తుంది అని భయపడే అవసరం లేదు. కుటుంబంలో ఒక్కరైనా అనారోగ్యం గురైతే ఎంతో ఇబ్బందులు పడతారు, కొన్నిసార్లు కుటుంబాలు కుప్పకుంటుంటాయి. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. ప్రతిమ ఫౌండేషన్ వారు ఊరూరున క్యాంప్స్ నిర్వహించి ఎంతో సేవ చేస్తున్నారు. నేను ఒక మా విద్యార్థులకు ఒక కథ చెప్తాను. భగవంతుడు ఒక యువకుడికి పూజలు చూసి వస్తాడు, బాబు నీకు ఏం కావాలంటే నాకు బెంజికారు కావాలని అడుగుతాడు. మరి భగవంతుడు ఇచ్చేస్తాడు, కానీ పోయేటప్పుడు చెప్తాడు, బాబు నీకు ఇది ఒకటే కారు ఉంటుంది, మా వేరే కారు ఉండదు అని చెప్తాడు. మరి అలాంటప్పుడు ఆ యువకుడు ఆ కార్ని ఎలా వాడాలి? ఎంతో జాగ్రత్తగా సమయం వచ్చినప్పుడు దాన్ని సర్వీసింగ్ చేయించుకుంటూ కాపాడుకోవాలి. మరి చివరి దగ్గర మనతో వచ్చేది మన శరీరమే కాబట్టి మనం దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం అందరము ఇక్కడ ప్రతిమ ఫౌండేషన్ తరఫున ఉచిత అంబులెన్స్ వట్టెంల గ్రామానికి తిరుపతి గారి కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఆ ఒకేషన్లో మనం అందరము కలుసుకోవడం జరిగింది. సో ఈ అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఏవైతే ఉన్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళు కూడా ప్రజలందరూ వాడుకొని దీనివల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యల్ని తీర్చుకొని ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలని మా ఉద్దేశం. తర్వాత అది కాకుండా ప్రతిమ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఏదైతే మనం మొబైల్ హెల్త్ హాస్పిటల్